హాయ్ ఎవ్రీవన్ నా పేరు గీతా జ్యోస్న టుడే ఐమ్ బ్యాక్ విత్ అనేదో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫర్ యూ అదేంటంటే దిస్ దట్ దిస్ దోస్ ఏ సందర్భాల్లో ఏది ఎప్పుడు యూస్ చేయాలో అనేది ఈ క్లాస్లో చూద్దాం సో లెట్ ఇస్ ఇన్ ద క్లాస్ టుడే ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి ఏది ఎప్పుడు యూస్ చేయాలో అనే దానికి ఇది అర్థం చేసుకుంటే మీకు ఇంకా కన్ఫ్యూజన్ అనేదే ఉండదు ఇవి యూజ్ చేయడంలో ఓకే ద ఫస్ట్ వన్ చూద్దాం సింగులర్ మీరు మాట్లాడేది సింగులర్ అయ్యి అది మీకు దగ్గరగా ఉన్నప్పుడు మీరు యూజ్ చేయాల్సింది దిస్ ఓకే అదే మీరు మాట్లాడేది సింగ్యులర్ అయ్యి మీకు దూరంగా ఉంటే మీరు యూజ్ చేయాల్సింది దట్ సింగ్యులర్ అంటే ఒకటి అని ఓకే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ దిస్ ఇస్ మై బుక్ అంటే ఆ బుక్ మీకు దగ్గరగా ఉన్నప్పుడు మీరు యూజ్ చేసింది దిస్ అదే మీకు దూరంగా ఉంటే దట్ ఈస్ మై బుక్ ఫర్ ఇన్స్టెన్స్ ఐ థింక్ ఇది ఇలా చెప్పచ్చు ఇప్పుడు నేను దగ్గరగానే ఉన్నాను కదా దీనికి నేనేం చెప్పొచ్చు దిస్ ఇస్ మై డస్టర్ ఓకే అదే డస్టర్ ఇక్కడ ఉందనుకోండి అది నాకు దూరంగా ఉంది కదా దట్ ఈస్ మై డస్టర్ ఇప్పుడు అర్థమైందా మీకు ఓకే నెక్స్ట్ ప్లూరల్ దాని గురించి చూద్దాం ఇఫ్ ఆల్ మీరు మాట్లాడేది ప్లూరల్ అయితే అంటే ఒకటి కన్నా ఎక్కువ లైక్ రెండు అర అంతకన్నా ఎక్కువ అయితే అది మీకు దగ్గరగా ఉన్నప్పుడు మీరు యూజ్ చేయాల్సింది దీస్ అదే మీకు దూరంగా ఉంటే మీరు యూజ్ చేయాల్సింది దోస్ ఓకే ఇక్కడ చూడండి దీస్ ఆర్ మై బుక్స్ అంటే ఆ బుక్స్ మీకు దగ్గరగా ఉన్నాయి బుక్ కాదు ఒకటి కాదు ఈ రెండో ఎన్నో కానీ ఎక్కువ ఉన్నాయి అప్పుడు మీరు యూజ్ చేస్తుంది దీస్ సో ఇక్కడ నా దగ్గర టూ డస్టర్స్ లేవు సో మీకు చెప్పడానికి ఐ థింక్ ఐ కెన్ ట్రై దిస్ వన్స్ ఓకే ఓకే సో ఇప్పుడు నాకు దగ్గరగా ఉన్నాయి కదా ఇప్పుడు మన టాపిక్ డస్టర్ గురించి కాదు మార్కర్స్ గురించి టూ ఉన్నాయి అయితే ప్లూరిలే కదా ఇవి నాకు దగ్గరగా ఉన్నాయి సో ఏం చెప్పచ్చు దీస్ ఆర్ మై మార్కర్స్ కదా అర్థమైందా అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి మార్కర్స్ నేను ఇక్కడ ఉన్నాను నాకు దూరంగా ఉన్నాయి సో ఏం చెప్పొచ్చు దోస్ ఆర్ మై మార్కర్స్ ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా దిస్ ఎప్పుడు యూజ్ చేయాలో దట్ దీస్ దోస్ ఈ టా ఈ టాపిక్లో ఐ మీన్ మనం దేని గురించి మాట్లాడుతున్నాం అది అర్థమైంది కదా ఫస్ట్ రూల్ అండ్ నెక్స్ట్ దాని గురించి చూద్దాం నెక్స్ట్ ది హ్యాప్నింగ్ నవ్ అంటే ఇప్పుడు జరుగుతున్న దాని గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు దిస్ అనొచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి ఫుడ్ చాలా బాగుంది ఈ ఫుడ్ చాలా బాగుంది అని మనం అనుకుంటాం కదా దిస్ ఫుడ్ ఇస్ డెలీషియస్ అంటే ఎక్స్క్యూజ్ మీ అలాంటప్పుడు మీరు దిస్ అని యూస్ చేయొచ్చు అయితే దిస్ అనేది యూజ్ చేయాలంటే ఇక్కడ కూడా అంతే ఫుడ్ అనేది మనం ప్లూరల్గా కౌంట్ చేయం కాబట్టి నార్మల్గా దిస్ సింగులర్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి అదే మీరు పర్టికులర్గా చాక్లెట్స్ చాక్లెట్స్ చాలా ఉన్నాయి అనుకోండి అప్పుడు ఏం చెప్పచ్చు దీస్ చాక్లెట్స్ ఆర్ డెలీషియస్ అప్పుడు రైట్ నవ్ హ్యాపెనింగ్ నవ్ అది జరుగుతున్న దాని గురించి అయితే సింగులర్ అయితే దిస్ ఆర్ ప్లూరల్ అయితే కనుక దీస్ ఇలా యూస్ చేయొచ్చు అదే ఎగ్జాంపుల్ మనం పాస్ట్లో తీసుకుందాం ఓకే ఒకప్పుడు దాని గురించి ఒకప్పుడు ఫుడ్ గురించి మీరు మాట్లాడుకున్నప్పుడు ఏమంటారు దట్ ఫుడ్ వాస్ డెలిషియస్ దట్ అదే చాక్లెట్స్ ప్లూరల్ గురించి మాట్లాడుకున్నప్పుడు దోస్ చాక్లెట్స్ వర్ డెలిషియస్ ఇప్పుడు అర్థమైంది కదా ఫుడ్ అనే కాదు సంథింగ్ మీరు దేని గురించి అయినా ఇప్పుడు జరుగుతున్న దాని గురించి మాట్లాడితే లైక్ మూవీ గురించి మాట్లాడుకుంటుంది దిస్ మూవీ సూపర్బ్ ఎప్పుడో మూవీ చూసిన మూవీ గురించి మాట్లాడితే దట్ మూవీ వాజ్ ఆసమ్ సో ఇట్లా మీరు మాట్లాడచ్చు ఇప్పుడు జరుగుతున్న దాని గురించి మీరు మాట్లాడుతున్నప్పుడేమో దిస్ అనాలి అప్పుడు జరుగుతున్న దాని గురించి మాట్లాడితే దట్ అనాలి ఈ ఫిటోల్ అంటే సింగులర్ అర్థమైంది కదా మూవీ ఉంటుంది నెక్స్ట్ వన్ టైం ఫ్రేజెస్ టైం ఫ్రేజెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఆఫ్టర్నూన్ కల్లా వస్తాను ఇలా మనం చెప్పేటప్పుడు పర్టికులర్ టైంగా మనం ఇలా చెప్పొచ్చు

ఆ రోజు జరిగిపోయిన దాని గురించి ఆ రోజు నువ్వు లీవ్లో ఉన్నావు అనుకుంటా అలాంటి కన్స్ పర్టికులర్గా ఆ రోజు ఈ పూట ఇలాగ టైంని స్పెసిఫై చేసినప్పుడు కూడా మన దట్ అని యూజ్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ ఇంట్రొడక్షన్ ఇంట్రొడక్షన్ పార్ట్ అంటే మీరు ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారనుకోండి దెన్ ఇఫ్ ఆల్ ఒక్క ఫ్రెండ్ అయితే దాన్ని మీరు ఏం చెప్పొచ్చు దగ్గరగా ఉంటే మీకు ఇక్కడ కూడా మళ్ళీ దగ్గర దూరం ఓకే సో ఇక్కడైతే మనం ఏం చెప్పుకున్నాం ప్రజెంట్ పాస్ట్ ఇక్కడైతే మళ్ళీ సింగ్యులర్ ఆర్ ప్రూరర్ అని చెప్పుకోవచ్చు లైక్ ఒక ఫ్రెండ్ అది మీకు దగ్గరగా ఉన్నప్పుడు మీరు ఏం చెప్పొచ్చు దిస్ ఇస్ మై ఫ్రెండ్ ఇక్కడే ఉంటే అదే దూరంగా ఉండి ఒక్కలే అనుకోండి దట్ ఈస్ మై ఫ్రెండ్ ఓకే అండ్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు దిస్ ఇస్ మై ఫ్రెండ్ సో తన పేరు దట్ ఈస్ మై ఫ్రెండ్ సో ఇలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఓకే అదే దగ్గరగా ఉన్నారు అండ్ ఇద్దరు ఆరు ముగ్గురు ఉన్నారు అనుకోండి ఏం చెప్పొచ్చు దీస్ ఆర్ మై ఫ్రెండ్స్ అండ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయొచ్చు వాళ్ళ పేర్లు చెప్పొచ్చు అదే దూరంగా ఉంటే ప్లూరల్లో ఇద్దరు ముగ్గురు ఉంటే దోజ్ ఆర్ మై ఫ్రెండ్స్ అని ఇలా చెప్పొచ్చు ఓకే ఇంకే సందర్భాల్లో దిస్ అనేది యూజ్ చేస్తాం లైక్ ఫోన్ కాన్వర్జేషన్లో కూడా దిస్ ఇస్ గీతా స్పీకింగ్ నేను గీతని మాట్లాడుతున్నాను అలా అలా మీరు చెప్పొచ్చు అదే డైరెక్ట్గా ఒక వ్యక్తిని కలిసినప్పుడు నేను దిస్ ఇస్ గీత అని చెప్పకూడదు ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఓన్లీ ఫోన్ కాన్వర్జేషన్లో అయితే మీరు దిస్ ఇస్ అని చెప్పవచ్చు దట్స్ కరెక్ట్ అదే మీరు డైరెక్ట్గా కలిసినప్పుడు మాత్రం ఇస్ అని చెప్పకూడదు మీరు చెప్పాల్సింది ఐ ఆమ్ ఆర్ మై నేమ్ ఇస్ సో సో అని ఇలా చెప్పాలి ఓకే అండ్ ఇంకా ఏ సందర్భంలో మీరు దిస్ అని యూ యూజ్ చేస్తారు ద దట్స్ ఆల్ రైట్ ఇలా అంటావు అది ఓకే అని చెప్పడానికి కూడా దట్స్ ఆల్ రైట్ దట్స్ ఆల్ రైట్ అదేం పర్వాలేదు అది ఓకే అని సో ఇలాంటి ఆ రూల్స్ అని మీకు అర్థమైంది కదండి ఏ సందర్భాల్లో మీకు ఏది యూస్ చే ఏది యూస్ చేయాలి అనేది ఐ హోప్ యూ అండర్స్టాడ్ అండ్ మీకు ఏం కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నాను ఆఫ్టర్ దిస్ క్లాస్ ఐ హోప్ ఎట్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో కలుస్తాను అంటే దెన్ టేక్ కేర్ థ్యాంక్ యూ బా బాయ్